నష్టం గురై మరి 10,000 రూపాయల నష్టపరిహారాన్ని అడిగితే మరి కేవలం మరి 2,400 రూపాయలు మాత్రమే ప్రకటించేటువంటి విషయం కానీ, అలాగే 170% మంది కౌలు రైతులు ఉంటే మరి వారికి ఒక ప్రత్యేకమైన ప్యాకేజ్ ఇస్తానని ప్రకటించలేకపోవడం కానీ, అదేవిధంగా అసలు అసలే రుణం అసలే కట్టలేని పరిస్థితి ఇవాళ రైతుంటే ఏదో వడ్డీ మాఫీ చేస్తానని అనడం కానీ, ఈ రకంగా ఇవన్నిటికీ మించి మరి రంగు మారినటువంటి ధాన్యాన్ని కొనుగోలు చేసేటువంటి విషయంలో చాలాటువంటి వివక్ష. ఎందుకంటే ఈవేళ 4% రంగు శాతం మారేదాన్ని కేవలం 8% మాత్రమే ఆంధ్రప్రదేశ్లో పెంచారు. మరి అదే పంజాబ్ లో తీసుకున్నట్లయితే మరి 10% పెంచడం, అలాగే తమిళనాడు రాష్ట్రంలో అయితే 25% మేరకు రంగు మారిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నారు. మరి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ లో మరి 33 మంది అధికార పార్టీ సంబంధించిన ఎంపీలు ఉండి కూడా మరి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణ వంటి రాష్ట్రాన్ని మరి ఈవేళ మనం కొనుగోలు చేసుకునే దుస్థితిలో ఉన్నాం. అదేవిధంగా ఈవేళ పాలకొల్లు నియోజకవర్గంలో ఈవేళ పాలకొల్లు మండలంలో కానీ యలమంచిల మండలంలో కానీ పోడూరు మండలంలో కానీ నియోజకవర్గంలో ఎక్కడా కూడా ఒక ధాన్యం కొనుగోలు కేంద్రం కూడా ఏర్పాటు చేయనటువంటి దుస్థితి ఈవేళ ఈ నియోజకవర్గంలో కనిపిస్తూ ఉంది. అందుచేత ఈ ప్రభుత్వానికి రైతు సంఘాల తరఫున తెలుగుదేశం పార్టీ తరఫున మేము ఒకే ఒక డిమాండ్ చేస్తున్నాం. రైతులు న్యాయమైనటువంటి కోరికలు డిమాండ్లు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా ఇమీడియట్లీ వెంటనే నెరవేర్చండి, నెరవేర్చి మాకు బతుకు భరోసా కల్పించండి, లేదా